విశాఖ జిల్లా గాజువాక చిన్ననడపూరు గ్రామ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీశ్రీ నోకామిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు కరణంరెడ్డి నరసింగరావు, 72వ వార్డు బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి సిరిసినపల్లి నోకరాజు పాల్గొన్నారు. అనంతరం కేఎన్ఆర్ మీడియాతో మాట్లాడారు. కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి 24వ తేదీన జరగవలసిన చిన్ననడపూరు శ్రీశ్రీ నోకామిక అమ్మవారి పండుగ కరోనా దృష్ట్యా వాయిదా పడిందని, అయితే ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ఆలయ కమిటీ పెద్దలు అమ్మవారికి పూజలు నిర్వహించడం శుభపరిణామన్నారు. మరి ప్రతి సంవత్సరం మరి చిన్ననడపూరులో గ్రామంలో వెలిసి ఉన్న శ్రీశ్రీ నోకాంబిక అమ్మవారు కొత్త అమావాస మా గ్రామస్తులు మరి చుట్టుపక్కల భక్తులు అందరూ ఎంతో వైభవంగా జరుపుకుంటాము. మరి మార్చి 24వ తారీఖున జరగవలసిన పండుగ మరి లాక్డౌను ప్రభుత్వం ప్రకటించడం వల్ల మరి వాయిదా పడింది. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ మేరకు ఉళ్ళికి దర్శనం చేసుకోమని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మరి ఈ నెలలో మరి 20వ తారీఖు అమావాస రోజు పడ్డది. మరి ఈరోజు మరి అమ్మవారి పండుగ శ్రీ నోకమామ అమ్మవారి పండుగ కొత్త అమావాసంగా పసుపు కొంకలు పళ్ళు కాయలు ఇచ్చుకొని ఎంతోమంది మహిళలు భక్తులు మరి ఇచ్చుకోమని ప్రకటించడం జరిగినది. గజువాక నియోజకవర్గం చిన్ననాడుపూరు గ్రామ కమిటీ పెద్దలు ఇందలేశ్వరరావు గారు, రామనాయుడు గారు, అప్పారావు గారు, నరసింహరావు గారు, రాంబాబు గారు, మిగతా అందరి పెద్దల సహకారంతో మరి గాజువాక నియోజకవర్గంలోనే అత్యంత పెద్ద ఆలయం, మంచి ప్రాంగణం, చుట్టుపక్కల కూడా ఎక్కడా లేనని విధంగా కమిటీ వారు అహర్నిశలు కష్టపడి చాలా చక్కగా మరి దాతో సహాయంతో ఆలయాన్ని నిర్మించారు. మరి ఈశ్వరగా చెప్పినట్లుగా ఉగాది ముందు రోజు కొత్త అమావాస్యకి పూజ చేయాల్సి ఉంటుంది. కానీ మరి కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మానవాళ్ళని పట్టి పీడిస్తుంది. ఈ తరుణంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడం వల్ల అప్పుడు విరమించుకొని ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఆలయాల్లో తెచ్చారు కాబట్టి అందులో భాగంగా ఈరోజు అమావాస్య కాబట్టి గ్రామ కమిటీ పెద్దల అందరి సమక్షంలో అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చుకుంటున్నారు, పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందరికీ కూడా భక్తులందరికీ కూడా మరి గ్రామ కమిటీ సభ్యులు శానిటైజర్ అది ఏర్పాటు చేసి సామాజిక దూరం పాటించమని సలహాలు చెప్తున్నారు. అదేవిధంగా తీర్థ ప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారు. మరి వేద పండితుల సమక్షంలో చాలా చక్కగా దీపదీపం అన్నీ చేస్తున్నందుకు కమిటీ వారందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.